నమస్తే. మునుగోడు నియోజకవర్గంలో ఒక కాక దొరికిండు. కాక మంచిగా గొర్ర కాస్తుండు. మరి కేసీఆర్ గొర్రెల ఏంది, ఏం కథ? ఎవరు బాబు? కేసీఆర్ గొర్రెనా? అవి కొన్ని ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? అప్పుడు అన్ని ఇచ్చి కొన్ని చనిపోయినాయి. ఇక మంచిగా 5-6 ఉంచుకున్నాం. అంతేనా? ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఇచ్చిండా మొన్న కొత్తగా? కొత్తగా మాకు ఫస్ట్ టైం వచ్చి కొత్తగా ఏం రావు. ఇక మళ్ళీ రావు ఒకసారి. అంతే రావు. ఎట్లున్నది ఇక్కడ పరిస్థితి? ఎట్లున్నది అంటే ఇక అక్కడ ఇక్కడ ఉంటుంది. ఎవరు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బాగానా లేకపోతే? ఇక మాకు మేము పొద్దున వస్తే పొద్దుకితే పోతాం. నువ్వు ఓట్ అయితే ఇవ్వాలి కదా. వేస్తా. ఎవరికి ఎత్తు? ఎవరికంటే ఇక అభిమానం వాళ్ళకి ఉంటే వాళ్ళకి. అంటే నీకు ఎంత ఎవరికి మీద అభిమానం? ఇంకా అవన్నీ ఏం చెప్తాను. అభిమానం ఎవరి మీద? కాంగ్రెస్ మీద ఉందా? టీడీపీ? నేను పొద్దున పోతే పొద్దుకితే ఇంటికి పోతాం. మాకు ఏది ఉండదు. మాకు వచ్చిన వాళ్ళకి వేస్తామని చెప్తూనే ఉంటాం. అంటే మరి పైసలు మంచిగా ఇస్తారట రోజు సాయంత్రం సుక్క వస్తారట? సుక్కలేదు ముక్కలేదు మాకు. అంతేనా? మంచి 5,000 రూపాయలు ఇస్తారట? ఎవరు 1 రూపాయి ఇవ్వలేం ఇంతవరకు. ఇంతవరకు అసలే నిజం సార్ రావద్దే. మాకు బయట పైసలు ఇస్తారు అంటారు. అయ్యి రాయకాయం చేసే వాళ్ళు తింటారు తాగుతారు. అంటే మీకు మాకు ఏది లేదు. మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఇవా ఇక మొత్తం అంటే నిన్న మనం కొన్ని కొన్నాము. మా ఆయన ఉన్నాయి, నాయ ఉన్నాయి, ఇంకో ఆయన ఇంటి కాదు. ఆయన రాలేయాల. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ప్రచారం ఓటు అడిగారా? మరి ఇక రోజు ఇట్లే పొద్దున పొద్దుకి వస్తూనే ఉంటారు. ఈ గుర్తుకు ఎయిరి, ఈ గుర్తుకు ఎయిరి. ఇంటికి వస్తా ఇట్లా గొర్రెలు కాస్తుంటే కూడా అడుగుతారు. ఇంటికి వస్తారు. ఇంటికి వస్తారా? ఇప్పుడు నీకైతే దేని మీద ఎత్తో చెప్తలేవు. ఇక మాకు ఇక ఇక దేని మీద అనేది ఏమి సార్? అంటే నీకు ఏది ఇష్టం పార్టీ? నేను ఇక పార్టీలో అసలు ఏంది పొద్దున్న. నువ్వు మరి ఎవరు కొట్టిస్తావు అనుకో? పువ్వు గుర్తుగా, కారు గుర్తుగా, మరి ఎవరికి నీకు కూడా ఉంటుంది కదా సెయ్యి గుర్తుకు. అట్లా నేను అప్పుడు అయినా కేసీఆర్కి నాకు గొర్రెలు ఇచ్చింది కదా అప్పుడు కేసీఆర్ కానీ. అదే అడుగుతున్నాకంతేనే. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గొర్రెలు ఇయ్యాడు. ఇక అయిపోయింది. ఇంకా మాకు ఛాన్స్ అయిపోయింది.